ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మరొక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ సెక్షన్ సాల్వ్ చేయబోతున్నాం. 16/1/2023న జరిగిన ఎగ్జామ్లో థర్డ్ షిఫ్ట్లో ఇవ్వబడిన పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, జీడీ ప్రీవియస్ పేపర్స్ యొక్క వీడియోస్ అప్లోడ్ చేయమని స్టూడెంట్స్ చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. అన్న, వారం అయిపోయింది ఇంకా వీడియో పెట్టలేదని మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, నేను చాలా బిజీగా ఉన్నానండి. ఈ వారం మొత్తం కూడా నా యొక్క కంప్లీట్ అర్థమెటిక్ కోర్సులో స్టూడెంట్స్ కోసం పర్సంటేజ్ అనే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ యొక్క వీడియోస్ రికార్డ్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాను. కాబట్టి నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి నేను డైలీ వీడియోస్ ఇవ్వాలి కాబట్టి అవి అప్లోడ్ చేస్తూ అందులోని వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ పర్సంటేజ్ అనే దాంట్లో ఉన్నాను కాబట్టి జీడీకి సంబంధించిన వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఈరోజు కూడా నేను ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్ వాళ్ళకి స్టార్ట్ చేసి ఆ వీడియోస్ కూడా రికార్డ్ చేస్తూ జస్ట్ ఒక వీడియో ఆపి మీకు ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి రెగ్యులర్గా అంతకు ముందు పెట్టినట్టు జీడీ వీడియోస్ రోజు మార్చి రోజు అప్లోడ్ చేయడం కుదరదండి. నేను తప్పనిసరిగా వాళ్ళకి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అందులోనూ ప్రాఫిట్ లాస్ అనే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ని వాళ్ళకి రికార్డ్ చేయబోతున్నాను. ఈ జనవరిలోనే వాళ్ళకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి జీడీ వీడియోస్ అయితే కనుక రెగ్యులర్గా రావు, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ హూజ్ హైట్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఈజ్ 14 సెంటీమీటర్స్? క్వశ్చన్ చదవండి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్? ఒక కోన్ యొక్క ఘన పరిమాణం ఎంతో చెప్పమంటున్నాడు. దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఏమిచ్చాడు అంటే హూజ్ హైట్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఈజ్ 14 సెంటీమీటర్స్. ఆ కోన్ యొక్క ఎత్తేమో 24 సెంటీమీటర్లు, అదేవిధంగా వ్యాసార్థం 14 సెంటీమీటర్లు ఉంది. దాని యొక్క ఘన పరిమాణం అనేది చెప్పమంటున్నాడు. ఫ్రెండ్స్, ఇటువంటి మెన్సరేషన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ని 11 యొక్క మల్టిపుల్ వెతుక్కొని, ఒకవేళ ఇవ్వబడిన ఆప్షన్లలో 11 యొక్క మల్టిపుల్ ఒకటి మాత్రమే ఉన్నట్లయితే అదే ఆన్సర్గా గుర్తించండి అని నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఒకవేళ ఈ క్వశ్చన్కి ఇవ్వబడిన ఆప్షన్లు కూడా మీరు గమనించినట్లయితే 11 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్గా మనం మార్క్ చేయొచ్చు, క్వశ్చన్ సాల్వ్ చేయకుండానే, టైం సేవ్ చేసుకోవడం కోసం. చూడండి, ఆప్షన్ ఏబిసిడి 4 చూడండి, 11 యొక్క మల్టిపుల్ ఒకటి ఉందా లేదా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయో చూద్దాం. 8, 2, 10, 9, 4, 13 ఇది కాదు. 8, 4, 12 ఈ రెండు కాదు. 9, 2, 11, 8, 4, 12 కాదు. 9, 17, 4, 2, 6 రిఫరెన్స్ సరిపోతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్ అండి. 11 యొక్క మల్టిపుల్ కేవలం ఆప్షన్ డి మాత్రమే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ని ఆ విధంగానే మార్క్ చేయాలి. సరే, ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఫార్ములా ప్రకారం కూడా సాల్వ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ అడిగాడు. కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటండి? 1/3 πr² h. కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా 1/3 πr² h. పై అంటే 22/7, ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైటు. రేడియస్ ఇవ్వబడింది, హైట్ ఇవ్వబడింది కాబట్టి ఆన్సర్ ఎలా తీసుకోవచ్చు? 1/3. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత ఇచ్చాడండి? రేడియస్ 14 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ రాయాలి అంటే 14 యొక్క స్క్వేర్ అంటే 196 ఇంటూ హైట్, దట్ ఈస్ గివెన్ యాజ్ 24. 7తో క్యాన్సిల్ చేయొచ్చు, 3తో క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిలేషన్ చేసి సాల్వ్ చేస్తే కనుక మనకి ఆన్సర్ వస్తుంది. 7తో క్యాన్సిల్ చేస్తే కనుక 7, 14, 56 అంటే 7 8లు, 3 1లు, 3 8లు తీసేయచ్చు. 22 8లు, 176 ఇంటూ 28 మనకు కావాల్సిన ఆన్సర్. 13 3 51, 5000 కంటే కొద్ది తక్కువలో ఉండాలి, యూనిట్ డిజిట్ 8 ఉండాలి. యూనిట్ డిజిట్ 8 ఉండాలండి. యూనిట్ డిజిట్ 8 కామన్ డేట్ మనకి ఇక్కడ 1, 2, 3 ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆన్సర్ చూస్తే కనుక ఇది 176, ఇది 28, కాసేపు దీన్ని 30గా అనుకుంటే కనుక 13 3 51 కాబట్టి 5100 కంటే దగ్గరలో చిన్నది కావాలి. 5100 కంటే దగ్గరలో చిన్నది మరియు యూనిట్ డిజిట్ కలిగి ఉన్నది ఆప్షన్ డి మాత్రమే కాబట్టి ఆప్షన్ డిని ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. క్యాల్కులేషన్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలండి. మనకి క్యాల్కులేషన్ చేయడం వచ్చినా సరే టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి మనం తప్పనిసరిగా క్యాల్కులేషన్ అవాయిడ్ చేసుకోవాలి. ఒకటి, ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ వస్తే కనుక 11 యొక్క మల్టిపుల్ వెతుకొని ఆన్సర్ పెడతాము. లేదు, 11 యొక్క మల్టిపుల్ ఒకటి కంటే ఎక్కువ ఇచ్చి మనం క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ క్యాల్కులేషన్ చేసే టైం కూడా సేవ్ చేసుకోవడం కోసం ఏది ఆన్సర్ కాగలదు అనేది మనం గుర్తుంచుకోవాలి. చూస్తే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఏం రావాలి? ఇందా 48 కాబట్టి యూనిట్ డిజిట్ 8 మాత్రమే రావాలి. యూనిట్ డిజిట్ 8 వచ్చేట్టు 1, 2, 3 మొత్తం 3 ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఒకసారి రేంజ్ ఆలోచించుకుంటే ఏ రేంజ్లో ఆన్సర్ ఉంది చూస్తే ఇది 170గా, దాన్ని 30గా చూస్తే కనుక ఎలా చూడొచ్చు? 5100. ఓకే, 5100 కంటే కదా తక్కువలో ఉండాలి, ఎందుకంటే దీన్ని 30గా తీసుకున్నాం మనం, 28 మాత్రమే ఉంది కాబట్టి 5100 కంటే తక్కువలో ఉండాలి మరియు దగ్గరలో ఉండాలి, 8 యూనిట్ డిజిట్గా కలిగి ఉండాలి. అటువంటి ఆప్షన్ డి మాత్రమే ఉంది, అదే ఆన్సర్గా మార్క్ చేశాను. మీరు కావాలంటే 176 × 28 క్యాలకులేషన్ పెర్ఫామ్ చేసిన ఆన్సర్ అదే వస్తుంది. ఆప్షన్ డి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సింప్లిఫై. జస్ట్ ఒక సింప్లిఫికేషన్కి వచ్చినండి. ఇక్కడ ఇచ్చిన దాన్ని మరలా ఇక్కడ ఇచ్చాను, మనం సాల్వ్ చేస్తానికి ఈజీగా ఉంటుందని. చూడండి, మీరు మనకి ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దాన్ని సింప్లిఫై చేసి
దాని యొక్క రిజల్ట్ ఏమిటి అని చెప్పాలి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఏమంటున్నాడు చూడండి, ఆరుకి కూడమంటున్నాడు. ఏం కూడమంటున్నాడు అంటే ఈ బ్రాకెట్లో ఉన్న దాని యొక్క విలువని ఆరుకి కూడమంటున్నాడు, దాంట్లో నుంచి రెండు తీసేయండి అనేది అర్థం. మరి ఈ బ్రాకెట్లో ఏముంది అంటే 16లో నుంచి 4 పోతే ఉండే విలువని డివైడ్ చేయమంటున్నాడు. దేంతో అంటే 2² కి 2 కూడితే వచ్చే దాంతో డివైడ్ చేయమంటున్నాడు. మరి 16లో నుంచి 4 పోతే ఏం మిగులుతుందండి, 12 మిగులుతుంది. దాన్ని డివైడ్ చేయమంటున్నాడు. దేనితో డివైడ్ చేయాలంటే 2² + 2. 2² అంటే 4 + 2 = 6. 12ని 6తో డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది, 2. కాబట్టి ఈ డివైడెడ్ ఏదైతే ఈ బ్రాకెట్ ఉందో దీని మొత్తం వాల్యూ ఎంత అండి, 2. దాని మొత్తం వాల్యూ 2. కాబట్టి దీని మొత్తం ప్లేస్లో మనం ఎలా చూడొచ్చు, 2. అంటే 6 + 2 - 2. 2లో నుంచి 2 తీసేయమంటున్నాడు కాబట్టి 2 + 2 - 2 క్యాన్సిల్ అయిపోతే ఇక మిగిలిన 6 మాత్రమే మనకు కావాల్సిన ఆన్సర్. జస్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి. ముందుగా ఈ బ్రాకెట్లో ఇచ్చిన దాని యొక్క వాల్యూ తీసుకోండి. ఇది మొత్తం +2 వచ్చింది. +2 - 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన 6 మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఆర్ 32 and 192. వన్ ఆఫ్ ది నంబర్స్ ఈ 64. ఫైన్ ద అబ్జల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ది నంబర్స్. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఆర్ 32 and 192. రెండు సంఖ్యల యొక్క గసాబా మరియు కసాగులు వరుసగా 32 మరియు 192 అంట. వన్ ఆఫ్ ది నంబర్స్ 64. వాటిలో ఒక సంఖ్య 64. ఫైన్ ద అబ్జల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్. మరి ఆ రెండు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వారెన్నిటి మధ్య ఉన్న డిఫరెన్స్, భేదం ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చాడు, వాటిలో ఒక సంఖ్య తెలుసు. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒకవేళ ఏ అండ్ బి అనేవి రెండు సంఖ్యలు అయినట్లయితే, వాటి యొక్క హెచ్సిఎఫ్ హెచ్ఇ మరియు ఎల్సిఎం ఎల్ అయినట్లయితే, వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రొడక్ట్ దేనికి సమానం అవుతుంది అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్కి సమానం అవుతుంది. రెండు సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబాల యొక్క లబ్దము ఆ రెండు సంఖ్యల యొక్క లబ్దానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏమిచ్చాడు, 32 మరియు 192గా ఇచ్చాడు. కాబట్టి వారి రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రొడక్ట్ ఎలా తీసుకోవచ్చు, 32 ఇంటూ 192. ఇది దేనికి సమానం అవ్వాలి అంటే మిగతా రెండు సంఖ్యల యొక్క లబ్దానికి సమానం అవ్వాలి. ఆ రెండింటిలో ఒక సంఖ్య 64గా ఇచ్చాడు కాబట్టి ఈ 32 ఇంటూ 192ని మనం 64తో కనుక డివైడ్ చేస్తే మనకి రెండవ సంఖ్య ఏమిటి అనేది వచ్చేస్తుంది కదా. ప్రీవియస్గా కూడా చాలా పేపర్స్లో చెప్పాను నేను ఇది, 64 1, 64 3. కాబట్టి ఏం చెప్పచ్చు, 32 3, అదంతా ఉంచుతున్నాను నేను. నేనేమి 32 ఇంటూ 3 రిజల్ట్ ఏమి రాయట్లేదు, అలానే ఉంచుతున్నాను. 32 ఇంటూ 3గా నాకు అవసరం. ఎందుకని చూడండి, మనకి రెండో సంఖ్య తెలిసింది, ఒకటో సంఖ్య వాడే లెక్కలో ఇచ్చాడు, అది 64 అని వాడే ఇచ్చేశాడు. ఈ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత అంటున్నాడు. ఇక్కడ 64 అనేది ఒక సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడొచ్చు, 32 ఇంటూ 2గా చూడొచ్చు కదా. 64 అనే ఒక సంఖ్య ఏదైతే ఉందో దానిని 32 ఇంటూ 2గా చూడొచ్చు. రెండవ సంఖ్య 32 3. ఒక సంఖ్య 32 2, ఇంకో సంఖ్య 32 3. మరి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది అంటే 32. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి అనమాట. కాబట్టి 32 3 అనేది 96గా కూడా నేను రాయలేదు, అనవసరం అలా ఉంచేశాను. ఇందాకటిదేమో 32 2, ఇదే 32 3, కాబట్టి ఒక 32 డిఫరెన్స్ ఆ విధంగా తీసుకున్నాను. లేదు మీరు దీని యొక్క రిజల్ట్ 96గా రాసుకొని 64కి 96కి డిఫరెన్స్ తీసుకుంటామన్నా తప్పేం కాదు, తీసుకోవచ్చు. జస్ట్ ఎవరెవరి అబ్జర్వేషన్ అంతే. మీరో దృష్టితో చూస్తారు, నేనో దృష్టితో చూస్తాను, ఇంకొకరు ఇంకో దృష్టితో చూస్తారు. జస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూస్ మారితే కానీ అక్కడ ఆన్సర్ అనేది మారదు. సింపుల్గా ఆప్షన్ సి మన ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అ స్కూల్ మేనేజర్ డిసైడ్స్ టు బిల్డ్ అ న్యూ స్కూల్ బిల్డింగ్ ఇన్ 40 డేస్. హీ ఎంప్లాయ్స్ 100 మెన్ ఇన్ ది బిగినింగ్ అండ్ 100 మెన్ ఆఫ్టర్ 35 డేస్ అండ్ కంప్లీట్స్ ద కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైమ్. If he had not employed the additional men, how many days behind the schedule would the school building have been completed? Question chadavandi, a school manager decides to build a new school building in 40 days. Oka school manager anta oka nirnayam isthunnadu anta em ante 40 rojullo school ki maroka building katti teerali ani nirnayam isthunnadu. Dani kosam athanu em chesadu ante he employs 100 men in the beginning and 100 men after 35 days and completes the construction within the stipulated time. ఎప్పుడైతే 40 రోజుల్లో ఆ బిల్డింగ్ని కట్టాలి నిర్ణయించుకున్నాడో అప్పుడు అతను ఒక 100 మందిని పనిలో పెట్టాడు. ఆ 100 మందిని పనిలో పెట్టి 35 రోజులు గడిచిన తరువాత స్కూల్ బిల్డింగ్ని అనుకున్న టైంలోనే పూర్తి చేయాలి అని మరొక 100 మందిని కూడా అడిషనల్గా పనిలో పెట్టేశాడు. అలా 35 రోజుల తర్వాత మరొక 100 మందిని కూడా అడిషనల్గా పనిలో ఎంప్లాయ్ చేసి అతను అనుకున్న టైంకి అంటే 40 రోజుల్లోనే ఆ స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయగలిగాడంట. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఎంప్లాయిడ్ ద అడిషనల్ మెన్, హౌ మెనీ డేస్ బిహైండ్ ద స్కెడ్యూల్ వుడ్ హ్యావ్ ద స్కూల్ బిల్డింగ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఒకవేళ ఆ 35 రోజుల తర్వాత అతను ఆ 100 మందిని అదనంగా ఎవరినైతే పనిలో పెట్టాడో
వారిని కనుక అదనంగా పనిలో పెట్టి ఉండకపోతే ఆ స్కూల్ బిల్డింగ్ వాళ్ళు అనుకున్న షెడ్యూల్ కంటే అంటే 40 రోజుల కంటే ఎన్ని రోజులు ఎక్కువ టైం తీసుకునేది, ఎన్ని రోజులు వెనక అయ్యేది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, వాళ్ళు అనుకున్న షెడ్యూలు 40 రోజులు, 35 రోజులు గడిచిన తర్వాత మరొక 100 మంది నిరసనగా పెట్టాడు. అంటే ఆ 35 రోజుల వరకు పని అయిపోయింది. ఇక వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న టైం అంతా కేవలం 5 రోజులు మాత్రమే. ఎందుకంటే 40 రోజుల్లో 35 రోజులు గడిచిపోయింది కాబట్టి ఇక వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉంది కేవలం 5 రోజులు. ఈ 5 రోజుల పాటు ఎంతమంది పనిచేశారు చూస్తే, ఒరిజినల్గా స్టార్టింగ్ నుంచి పనిచేసిన 100 మందితో పాటు 35 రోజుల తర్వాత మరొక 100 మందిని పనిలో పెట్టారు. అంటే మొత్తం 200 మంది పనిచేశారు. 200 మంది 5 రోజుల పాటు పనిచేస్తే ఆ పని అనుకున్న టైంకి పూర్తయిపోయింది. కాబట్టి కేవలం 5 రోజులు ఏదైతే ఉందో 5 రోజుల్లో ఏం జరిగిందో చూద్దాం. 5 రోజులు ఏం జరిగిందంటే, అంతకుముందు పనిచేస్తున్న 100 మందితో పాటు మరొక 100 మంది అడిషనల్గా మొత్తం 200 మంది పనిచేశారు. మొత్తం 200 మంది 5 రోజుల పాటు పనిచేశారు కాబట్టి ఇంత పని జరిగింది. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, పెన్ను పేపర్ కూడా లేకుండా ఆలోచించవచ్చు. అర్థం చేసుకోగలిగిన స్టూడెంట్స్ అర్థం చేసుకోండి, లేని వాళ్ళకి తర్వాత రాసి చూపిస్తాను. ముందుగా నాతో పాటు పరిగెత్తి అర్థం చేసుకోగలమనుకునే స్టూడెంట్ చూడండి, అంతకుముందు 100 మంది పనిచేస్తున్నారండి, ఇప్పుడు 100కి తోడు ఇంకొక 100 మందిని, అంటే మనుషులు ఏం చేశారు, డబల్ చేశారు. అంతకుముందు 100 ఉన్నారు, ఇప్పుడు ఇంకొక 100 మందిని పెట్టారు కాబట్టి డబల్ అయ్యారు, కెపాసిటీ డబల్ అయ్యింది, 5 రోజుల్లో పని పూర్తయింది. ఒకవేళ ఈ 100 మంది కనుక అడిషనల్గా పనిలో పెట్టి ఉండకపోతే కేవలం అక్కడ 100 మందే పనిచేసేవాళ్ళు, అంటే కెపాసిటీ ఆఫ్ అయింది కాబట్టి టైం ఏమైంది, డబుల్ అయ్యింది. అంటే 5 రోజుల్లో పూర్తయింది, 10 రోజులు పట్టేది. అంటే అనుకున్న షెడ్యూల్ 5 రోజులు మాత్రమే ఉంది, మరి 10 రోజులు పడితే ఇంకొక 5 రోజులు అడిషనల్ టైం పట్టింది, అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా మీరు ఆలోచించగలిగితే అసలు పెన్ను పేపర్ వాడకుండానే ఆన్సర్ 5 డేస్ అయినా మనం గుర్తించవచ్చు. ఎవరైతే ఈ విధంగా ఆలోచించలేము, మాకు అర్థం కాలేదు అనుకున్నారో వాళ్ళు చూడండి, ఇప్పుడు రాసి చూపిస్తాను. 5 రోజుల పాటు ఎవరు పనిచేశారండి, 100 మందితో పాటు మరొక 100 మంది పనిచేశారు కాబట్టి మొత్తం 200 మంది పనిచేశారు. మొత్తం 200 మంది 5 రోజుల పాటు పనిచేస్తే ఇంత పని పూర్తయింది. ఒకవేళ ఆ 100 మందిని ఎక్స్ట్రా మెంబర్స్ని కనుక పనిలో పెట్టి ఉండకపోతే కేవలం 100 మందే పనిచేయాల్సి ఉండేది. కాబట్టి ఈ పనిని 100 మంది చేస్తానికి ఎంత కాలం పట్టింది అంటే, 100 మంది చేస్తానికి ఎంత కాలం పట్టింది అంటే 101లో 100 రెళ్ళు కొట్టేసి 5 రెళ్ళు 10 రోజులు పట్టుండేది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సమయం ఎంత, మొత్తం 40 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు, 35 డేస్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర 5 రోజులు మాత్రమే ఉంది. మరి 10 రోజులు పడితే ఆ 10 రోజుల్లో 5 రోజులు వాళ్ళకి లెజిటిమేట్గా ఇచ్చిన టైం పోతే ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు పనిని వెనక పూర్తి చేసినట్టు, లేదా ఎన్ని రోజులు అడిషనల్గా తీసుకున్నట్టు అంటే 5 రోజులు. కాబట్టి ఆ 5 రోజుల్ని ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదండి, మనుషులు డబల్ అయ్యారు కాబట్టి టైం ఆఫ్ అవుతుంది. ఒకవేళ మనుషులు సగమే ఉన్నట్టయితే టైం డబల్ అవుతుంది. కాబట్టి 5 10 అయ్యి ఉండేది, 5 రోజులు టైం పోతే ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా పట్టేది అని ఆన్సర్ని ఈజీగా మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ చదవడం, ఆన్సర్ మార్క్ చేయడం అంతే. ఓకే, 44 ఏ. నెక్స్ట్ వన్, ఇన్ అ మిక్చర్ ఆఫ్ 624 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 5:3. ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్ టు ద మిక్చర్ సో యాస్ టు మేక్ ద రేషియో ఆఫ్ ది మిల్క్ టు వాటర్ 5:4 విల్ బీ. ఇన్ అ మిక్చర్ ఆఫ్ 624 లీటర్స్, 624 లీటర్ల మిశ్రమంలో ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 5:3. పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి 5:3. ది అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్ టు ద మిక్చర్ సో యాస్ టు మేక్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు అండ్ వాటర్ 5:4. మిల్క్ అండ్ వాటర్ యొక్క నిష్పత్తిని 5:4గా మార్చడానికి ఆ మిశ్రమానికి ఇంకా ఎంత నీటిని కలపాలి అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ముందుగా అక్కడ మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో ఎలా ఉంది, 5:3గా ఉంది. దానికి కొంత నీటిని కలిపి ఆ రేషియోని ఎలా మార్చాలి, మనం 5:4గా మార్చాలి. గమనించండి, మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో 5:3, 5:4గా మారాలి. ఇక్కడ మిల్క్ సమానంగానే ఉన్నాయి, రేషియో ప్రకారం రెండు చోట్ల సమానంగానే ఉన్నాయి. ఎందుకు సమానంగా ఉన్నాయంటే, ఆల్రెడీ అక్కడ ఉన్న మిల్క్ అండ్ వాటర్ యొక్క మిక్చర్కి ఇతను అడిషనల్గా నీటిని కలుపుతున్నాడు, కానీ మిల్క్ని కలపను లేదు, లేదా వాటిలో ఉన్న మిల్క్ని బయటకు తీయను లేదు. మిల్క్నే మార్చలేదు, దాంట్లో ఉన్న పాలు బయటికి తీయను లేదు, లేదా కొత్త పాలు దాంట్లో కలపను లేదు. కాబట్టి కేవలం నీళ్ళలో మాత్రమే మార్పు జరిగింది. కాబట్టి రెండు చోట్ల మిల్క్ని రిప్రజెంట్ చేసే 5 అనేది, రేషియోలో 5 అనేది యూనిఫామ్గా అంతే ఉంది. కానీ ఇందాక వాటర్ అనేది 3 యూనిట్స్ ఉండాల్సింది, ఇప్పుడు 4 యూనిట్స్గా మారింది. జస్ట్ 1 యూనిట్ పెరిగింది, రేషియో ప్రకారం 1 యూనిట్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, అంతకు ముందు ఉన్న మిశ్రమానికి, మిక్స్చర్కి ఇప్పుడు అడిషనల్గా కొంత వాటర్ కలిపాడు కాబట్టి 3 ఉండాల్సిన వాటర్ 4గా మారింది, 1 యూనిట్ పెరిగింది. రేషియో ప్రకారం 1 యూనిటే పెరిగింది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది, రేషియోలోని 1 యూనిట్ వాల్యూ దేనికి సమానం అయితే అన్ని లీటర్లు, లేదా అన్ని కేజీలు, లేదా అన్ని గ్రాములు, ఏదైతే అక్కడ యూనిట్స్ ఇచ్చాడో అంత నీటిని కలిపినట్టు. ఇక్కడ లీటర్లో ఇచ్చాడు కాబట్టి లీటర్లు అంటాం, వేరే చోట కిలోలు అంటాడు కిలోలు అంటాం, వేరే చోట గ్రాములు అంటాడు గ్రాములు అంటాం, ఏదైనా సరే తర్వాత సంగతి. రేషియో ప్రకారం 1 యూనిట్ వాల్యూ మనకు కావాలి. మరి రేషియో ప్రకారం 1 యూనిట్ వాల్యూ ఎలా వచ్చింది, స్టార్టింగ్లో ఏమన్నాడు,
టోటల్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 624 లీటర్స్ అని ఇచ్చాడు. 624 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ అని ఆ రెండింటి రేషియో ఎలా ఉంది? 5:3. అంటే మిల్క్ వాటర్ రెండు కలిపితే దీనికి సమానం అవ్వాలిగా. మరి 5, 3, 2 కలిపితే 8. 8 యూనిట్ల వాల్యూ 624కి సమానం. 8 యూనిట్ల వాల్యూ 624కి సమానం అయితే ఒక యూనిట్ వాల్యూ కావాలి, అదే మనకు కావాల్సిన ఆన్సర్. మరి ఒక యూనిట్ వాల్యూ ఏమైతే 8తో కొట్టేసేయండి, 8 x 56 64 × 8 8 78. దట్ ఈస్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి, 78 లీటర్ల నీటిని కలపడం ద్వారా 5:3 ఉన్న మిల్క్ అండ్ వాటర్ రేషియో 5:4 మార్చారు. నెక్స్ట్ వన్, సీట్స్ ఫర్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ ఇన్ యూనివర్సిటీ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8:9. దేర్ ఇస్ అ ప్రపోజల్ టు ఇంక్రీజ్ ది సీట్స్ బై 20%, 30% అండ్ 60% రెస్పెక్టివ్లీ. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ఇంక్రీజ్డ్ సీట్స్? సీట్స్ ఫర్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ యూనివర్సిటీ ఆర్ ఇన్ ద రేషియో 7:8:9. ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్కి, మేనేజ్మెంట్ మరియు సైన్స్ అనే మూడు విభాగాలలో సీట్ల యొక్క సంఖ్య 7:8:9 ఉందంట. దెర్ ఇస్ అ ప్రపోజల్ టు ఇంక్రీజ్ ద సీట్స్ బై 20%, 30% అండ్ 60% రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న సీట్ల యొక్క సంఖ్యను వరుసగా 20%, 30% మరియు 60% పెంచాలి అని ఒక ప్రపోజల్ ఉందంట. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ఇంక్రీజ్డ్ సీట్స్? మరి ఆ ప్రపోజల్ ప్రకారం ఆ సీట్ల యొక్క సంఖ్యను పెంచిన తరువాత ఆ పెరిగిన సీట్ల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ముందుగా వాటి మధ్య రేషియో ఎలా ఉందండి? 7:8:9 ఉంది. వాటిని 20%, 30%, 60% పెంచాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఆ 7, 8, 9 నెంబర్స్ అలానే ఉంచుకున్నట్లయితే నేను ఆ 20, 30 and 60% వాల్యూస్ తీసుకునేటప్పుడు డెసిమల్స్ వస్తాయి, దశాంశ స్థానాలు వస్తాయి. డెసిమల్స్ వస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ 7, 8 మరియు 9 అనేది ఏదైతే రేషియో ఇచ్చాడో అదే రేషియోలో మారకుండా ఆ మూడు విభాగాలలోని సీట్ల యొక్క సంఖ్యను నేను 70, 80, 90 తీసుకుంటున్నా. 7:8:9 ఇచ్చేదాన్ని జస్ట్ ఒక 10-10 యాడ్ 10-10తో మల్టిపుల్ చేసుకొని 70, 80 and 90 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ది ఎలా మారింది అన్నాడు, 20% పెంచుతారంట. ఫస్ట్ దాన్ని 20% పెంచుతారు, 70కి 20% పెంచుతారంటండి. దాంట్లో 20% ఎంత? 14. కాబట్టి 70కి 14 కొడతారు, 70కి 14 కొడతారు. కాబట్టి సీట్లు ఏమవుతాయి? 84 అవుతాయి. ఇష్ట తరువాతి దాంట్లో 30% యాడ్ చేస్తారంట, 30% పెంచుతారు. మరి 80లో 30% ఎంత? 24. కాబట్టి 80తో పాటుగా మరొక 24 సీట్లు పెంచుతారంట. కాబట్టి 80కి 24 కూడుకొని మొత్తం 104 సీట్లు అవుతాయి. ఇష్ట తర్వాత 90 ఉన్న సీట్లని 60% పెంచుతారంట. 90లో 60% ఎంత అంటే 54. కాబట్టి 90కి 54 సీట్లు పెరుగుతాయి అంట. కాబట్టి 144 సీట్లు అవుతాయి. పెరిగిన తర్వాత రేషియో ఎలా ఉంది? సీట్ల యొక్క రేషియో 84:104:144 ఉంది. మరి జస్ట్ మనం రేషియో చెప్పాలంటే రేషియోని ఎల్లప్పుడూ కూడా ఏం చెప్పాలి? మనం సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలి, సాల్వ్ చేసి చెప్పాలి. కాబట్టి అలానే వదిలేయలేము దాన్ని. కాబట్టి ఏం చేయొచ్చు మనం? 4తో క్యాన్సిల్ చేద్దామా? 4 21లు 4 26లు 4 36లు ఇంకా అంతమించి పోదు కదా. కాబట్టి ఏం చెప్పచ్చు? 21:26:36 ఎక్కడ ఉందండి? ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డీలో ఈ విధంగా జస్ట్ 70, 80, 90 తీసుకునే సరే లెక్క చేసేయచ్చు. లేదు, ఆ 7, 8, 9 ఏవైతే ఉన్నాయో అవే నెంబర్స్ పైన మేము చేస్తామనుకున్నా కూడా చేయొచ్చు. చూడండి, అది కూడా చూపిస్తాను. 7:8:9 రేషియోలో ఒరిజినల్గా సీట్స్ ఉన్నాయి. ఆ సీట్స్ని ఎలా పెంచుతారంట? మొదటిది 20%, రెండోది 30%, మూడోది 60% పెంచాలి అనుకుంటున్నారు. ప్రపోజల్ ఏంది? వరుసగా 20, 30 and 60% పెంచాలి అని. మరి 20% పెంచాలి. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి? 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5. 20% పెంచడం అంటే ఒరిజినల్ 5 ఉంటే దానికి 1 పెంచడం అని. 5 ఉంటే కనుక 1 పెంచడం. కాబట్టి ఎలా రాయొచ్చు? సీట్ల యొక్క సంఖ్య ఏమవుతుంది? 5 ఉండాల్సింది, 1 పెరిగి 6 మారుతుంది. తరువాత ఏమవుతుందండి? తర్వాత రెండవ దాన్ని 30% పెంచుతాము అంటున్నాడు. మరి 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ, 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/10 అంటే అర్థం ఏమిటి? 10 ఉండాల్సిందని 3 పెంచుతాము అని. అంటే సీట్ల యొక్క సంఖ్య ఎలా అవుతుంది? 10 ఉండాల్సింది 3 పెరిగి 13 మారుతుంది. అంటే 13/10 చేస్తున్నట్టు. మరి తరువాతది 60% పెంచుతాము అంటున్నాడు. 60% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి? 3/5 అంటే 5కి 3 పెంచుతాము అని. అంటే 5 ఉండాల్సింది 3 పెరిగి 8 మారుతుంది. కాబట్టి సంఖ్య 8, దాన్ని 8/5తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. సింప్లిఫై చేస్తే అయిపోతుందండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. డినామినేటర్స్ అన్నింటిలో 5 ఉంది కాబట్టి 5 కొట్టేస్తున్నాను, 5 2, 5 కొట్టేస్తున్నాను. 2తో ఇక్కడ కొట్టేస్తే కనుక మనకి 4 అవుతుంది. తర్వాత అన్నింటిలో 2 కొట్టేయచ్చు, 2 3లు 2 2 4లు. కాబట్టి ఏం చెప్తే 7 3 21:13 23:26:34 కాబట్టి సీట్లు పెంచిన తర్వాత ఏమవుతాయి? 21:26:36 ఎక్కడుంది? ఆప్షన్ డి, అదే మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్గా మార్క్ చేసాం.
ఓకే, మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. 46 ఏం చెప్పదు, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఎన్ యాపిల్ ల్యాప్టాప్ డిప్రిషియేటెడ్ ఫ్రమ్ 1,33,100 టు 72,900 ఇన్ 3 ఇయర్స్. ఫైండ్ ద ఇయర్లీ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కరెక్ట్ టు డెసిమల్ ప్లేసెస్. ద వాల్యూ ఆఫ్ ఎన్ యాపిల్ ల్యాప్టాప్ డిప్రిషియేటెడ్ ఫ్రమ్ 1,33,100 టు 72,900 ఇన్ 3 ఇయర్స్. యాపిల్ ల్యాప్టాప్ యొక్క విలువ అంట 3 సంవత్సరాలలో 133,100 రూపాయల నుంచి 72,900 రూపాయలకి తగ్గిపోయిందంట. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంత శాతం విలువ తగ్గుతూ వస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, ముందుగా ఎక్కడ ఉండాల్సిందండి, చూడండి, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు నేను తీసేస్తున్నాను, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు ముందుగానే తీసేస్తున్నాను. ఎందుకంటే ఆ రెండింటిని రేషియో రాసినా కూడా అటు 2 ఇటు 2 సున్నాలు కొట్టేస్తాం కాబట్టి. సింపుల్గా మిగతా ట్రంకేటెడ్ నెంబర్సే తీసుకుంటున్నాను. దట్ ఈస్ 13, 31, 13, 31 ఉండాల్సింది. ఎక్కడికి మారిందండి, 729గా మారింది. 13, 31 మనం ఎలా చూడొచ్చు, 11 క్యూబ్గా చూడొచ్చు. 729 మనం 9 క్యూబ్గా రాస్తాము. అంటే పైన ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో 3 అనేది, అది నంబర్ ఆఫ్ సైకిల్స్ని, ఇక్కడ ఇయర్లీ సైకిల్ అన్నాడు కాబట్టి నంబర్ ఆఫ్ ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. అంటే మొత్తం అక్కడ 3 సంవత్సరాలు అనేది మనకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు, 3 సంవత్సరాలు, ఒకవేళ టైం అడిగినట్లయితే. కానీ వాడే టైం ఇచ్చేశాడు కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తాడు చూడండి, లెక్కల్లో ఏం చేస్తాడంటే ఈ 3 ఇయర్స్ అనేది కూడా ఇవ్వడు. దాన్ని కూడా మనం గమనించుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ 3 ఇయర్స్ అనేది కూడా ఇవ్వడు. అటువంటిప్పుడు మనమే చెబుతాము పైన ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో 3, అట్లా 3 ఇయర్స్ అని. కానీ వాడు ఇక్కడ లెక్కలో 3 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఓకే. మనల్ని ఏమడుగుతున్నాడు, జస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఎంత శాతం తగ్గుతుంది అని. ప్రతి సంవత్సరం కూడా 11 అనే 9గా మారుతుంది. అలా 3 సైకిల్స్ కాబట్టి 3 ఇయర్స్ అన్నాము. ప్రతి సంవత్సరం 11 అనే 9గా మారుతుంది కాబట్టి 11, 9 అయిందంటే ఎంత తగ్గింది, 2 తగ్గింది. దేని మీద తగ్గింది, 11 మీద. కాబట్టి 2/11 అంటే ఏం చెప్పచ్చండి, 1/11 అంటే కనుక 9 1/11 లేదా 9.09% దానికి 2 రెట్లు కాబట్టి ఏం చెప్పచ్చు, 18.18%. దట్ ఈస్ ఆప్షన్ ఏ అనమాట, ఆప్షన్ ఏ. 47కి ఏం చెప్పచ్చు, ఆప్షన్ ఏ. మరి 2/11 యొక్క వాల్యూ మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం పర్సంటేజ్ అనే చాప్టర్లో నేర్చుకుంటాము. చాప్టర్ నేర్చుకున్న తర్వాత, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్తాం. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోం కదండి. కాబట్టి తప్పనిసరిగా పర్సంటేజ్ అనే క్లాసెస్ ముందు నేర్చుకొని తర్వాత మనం ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్, 2 ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ అట్ 110 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ కంప్లీట్లీ పాస్ 1 అనదర్ ఇన్ 54 సెకండ్స్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ 130 మీటర్స్, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్. 2 ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ అట్ 110 కిలోమీటర్స్ అండ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. 2 ట్రైన్స్ అని అంటే రెండు కూడా ఒకే దిశలో వెళ్తూ ఉన్నాయి, ప్రయాణిస్తూ ఉన్నాయి. ఒక దాని యొక్క వేగం 110 కిలోమీటర్లు, మరొక దాని వేగం 90 కిలోమీటర్ పర్ అవర్గా ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకదానిని ఒకటి 54 సెకండ్లలో దాటుకున్నాయంట. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ ఈజ్ 130 మీటర్స్, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్. మరి ఈ రెండు ట్రైన్లలో మొదటి దాని యొక్క పొడవు 130 మీటర్లు అయితే రెండవ దాని యొక్క పొడవు ఎంత అనేది వచ్చింది. వాటి యొక్క పొడవులను కాసేపు పక్కన పెడదాం. ఆ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, ఆ రెండు స్పీడ్స్ మధ్య డిఫరెన్స్, ఆ రెండు స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ 110 ఇచ్చాడు, ఇక్కడ 90 ఇచ్చాడు. మరి 110కి 90కి మధ్య డిఫరెన్స్ ఎంత, 20 కిలోమీటర్ పర్ అవర్. 20 కిలోమీటర్ పర్ అవర్ రిలేటివ్ స్పీడ్, 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఆ రెండు ఒకదానినొకటి దాటుకోవడానికి 54 సెకండ్ల టైం పట్టింది. ఒకదానినొకటి దాటుకునే సమయంలో ఆ రెండు ఎంత దూరం ప్రయాణిస్తాయి అంటే, ఆ రెండింటి యొక్క లెంతులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మొత్తానికి సమానమైన దూరాన్ని ప్రయాణిస్తాయి. ఎప్పుడైతే రెండు ట్రైన్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా దాటినా, లేదా ఒకే వైపు రెండు కూడా ప్రయాణిస్తూ దాటినా సరే, అవి ప్రయాణించిన దూరం మొత్తం ఎంత దూరం ప్రయాణిస్తాయి అంటే, ఈ రెండు ట్రైన్స్ యొక్క లెంతులు ఏవైతే ఉంటాయో ఆ లెంతుల యొక్క సమ్కి ఈక్వల్గా ఉండే డిస్టెన్స్ని ప్రయాణిస్తాయి. అంటే ఇంత స్పీడ్తో, 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 54 సెకండ్లలో అవి ప్రయాణించిన దూరం దేనికి సమానం అవుతుంది అంటే, ద సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది 2 ట్రైన్స్కి సమానం అవుతుంది. మరి ఇదేమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, టైం ఏమో సెకండ్లో ఇచ్చాడు. కాబట్టి ముందుగా దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మారుస్తాను. కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిందని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 5/18 పెడుతున్నాను. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఎంత వేగంతో, ఎంత సమయం పాటు అంటే 54 సెకండ్ల పాటు, కాబట్టి ఇంటూ 54 పెడితే ఆ రెండు ట్రైన్లు ఒకదానినొకటి దాటుకునే ప్రయత్నంలో ఆ రెండు మొత్తం ఎంత దూరం ప్రయాణించినాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సింప్లిఫై చేసుకుంటే ఏం చెప్పచ్చు, 18/1/18 కొట్టేయచ్చు, 5/3/15, 15/2/30 కాబట్టి 300. అవి రెండు కూడా 300 మీటర్ల దూరాన్ని ప్రయాణించాయి. ఈ 300 మీటర్ల దూరంలో ఏమేమి ఉన్నాయంటే, రెండు ట్రైన్స్ యొక్క లెంతుల యొక్క సమ్ము. దాంట్లో ఒక ట్రైన్ యొక్క లెంత్ 130 అన్నాడు కాబట్టి 300లో ఒక ట్రైన్ యొక్క లెంత్ 130 అన్నాడు కాబట్టి వేరే దాని యొక్క లెంత్ 170 అవుతుంది. 170 కాబట్టి రెండో ట్రైన్ యొక్క లెంత్ ఎంత, 170 మీటర్. దట్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి ట్రైన్స్ నుంచి. నెక్స్ట్ వన్,
క్యాల్కులేట్ ద కాస్ట్ టు పెయింట్ అ వాటర్ ట్యాంక్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ స్ఫియర్ హ్యావింగ్ అ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ 4.5 పర్ సెంటీమీటర్ స్క్వేర్. క్యాల్కులేట్ ద కాస్ట్ టు పెయింట్ అ వాటర్ ట్యాంక్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ స్ఫియర్. స్ఫియర్ అంటే గోళం రూపంలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్కి పెయింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అంటున్నాడు. దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ స్ఫియర్ యొక్క రేడియస్ 7 సెంటీమీటర్లుగా ఉంది, మరియు పెయింటింగ్ వేస్తానికి కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఒక్కొక్క సెంటీమీటర్ స్క్వేర్కి 4.5 రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క సెంటీమీటర్ స్క్వేర్కి, ఒక చదరపు సెంటీమీటర్కి 4.5 రూపాయలు చొప్పున మొత్తం 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గోళానికి పెయింట్ వేస్తానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ఎప్పుడైతే 4.5 అనేది ఇన్వాల్వ్ అయిందో తప్పనిసరిగా ఏమవ్వాలి, ఆన్సర్ అనేది 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అదేవిధంగా స్ఫియర్, ఇక్కడ స్ఫియర్ యొక్క మనకి సర్ఫేస్ ఏరియా కావాలి, పెయింట్ వేసేది పైన కదండి, కాబట్టి సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి 4πr² అంటే పై ఇన్వాల్వ్ అయిందంటే 11 యొక్క మల్టిపుల్ కూడా కావాలి. అంటే ఇక్కడ ఆన్సర్ అనేది 11 మరియు 9 రెండింటి చేత కూడా డివిజిబుల్ అయ్యే నెంబరే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఆ విధంగా మీరు ఆన్సర్ వెతుక్కుంటే కనుక సరిపోతుంది. ఒకవేళ ఆప్షన్ చూసినట్లయితే కనుక మీరు అన్నీ కూడా 9 యొక్క మల్టిపుల్స్ ఇచ్చారు, 2 ఏళ్ళు 2 ఏళ్ళు 14 4 18, జస్ట్ 2 7 2 7 ప్లేసులు మార్చాడు తప్పితే వాటి యొక్క సమ్ము అన్నిటికీ 9 యొక్క మల్టిపుల్గానే ఉంది. కాబట్టి 9 యొక్క మల్టిపుల్తో మనం డిసైడ్ చేయలేము, ఎందుకని అన్నీ కూడా 9 యొక్క మల్టిపుల్సే, అన్నిట్లోనూ 2 ఏళ్ళు 2 ఏళ్ళే ఉన్నాయి. డిజిటల్ సమ్ ఏమవుతుంది అప్పుడు, 14 4 18, అన్నీ కూడా 9తో డిజిబుల్ అవుతాయి. ఇక 11 యొక్క మల్టిపుల్ వెతుక్కోవాలి, 11 యొక్క మల్టిపుల్ వెతుక్కుంటే కనుక 7 2 7 2 సరిపోయింది. ఇది కూడా ఇక్కడ కూడా 7 2 7 2 సరిపోయింది. ఒకటి కంటే ఎక్కువ ఎప్పుడైతే 11 యొక్క మల్టిపుల్ చూసామో ఇక వెతకడం అనవసరం. కాబట్టి తప్పనిసరిగా ఏం చేయాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిందే. మరి దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుందండి, 4πr² 4πr² మరి 4 అంటే 4, పై అంటే 22/7, ఆర్ అంటే ఆర్ స్క్వేర్, రేడియస్ ఎంత ఇచ్చాడండి 7, ఆర్ స్క్వేర్ అంటే ఏం చెప్పొచ్చు 49. ఇంత సర్ఫేస్ ఏరియాకి ఒక్కొక్క చదరపు సెంటీమీటర్కి 4.5 రూపాయలు ఖర్చు అయ్యింది. కాబట్టి ఇంత చదరపు సెంటీమీటర్కి ఎంత ఖర్చు అయ్యింది అంటే ఇంటూ 9/2. 9/2 ఎక్కడి నుంచి వచ్చిందన్న అంటే 4.5 నేను 9/2గా రాశాను. ఎందుకు రాశావు నువ్వు అంటే 4.5 ఉంచడం నాకు ఇష్టం లేదు, డెసిమల్ ఉంది నాకు ఎందుకు, అందుకని 9/2 రాసుకున్నాను సింపుల్గా. ఓకే కాబట్టి ఏం చెప్పచ్చు, ఈ రెండు 2 2 2 11 కొట్టేస్తున్నాను, 7 1లో 7 7 కొట్టేశాను. కాబట్టి ఏం చెప్పచ్చు ఇప్పుడు నేను, 44 × 9 = 63, 63 × 44 అనమాట. కాబట్టి చివరిలో 2 రావాలి, చివరిలో 2 వచ్చేది కూడా 2 ఉన్నాయి, అన్నాళ్ళు 24 దాటాలి. కాబట్టి ఏం చెప్పచ్చు, ఆప్షన్ ఏ నేను ఆన్సర్గా మార్క్ చేస్తాను 49కి. ఎలా చెప్పావన్నా అంటే యూనిట్ డిజిట్ 4 3 12, అంటే యూనిట్ డిజిట్ తప్పనిసరిగా 2 రావాలి, 2 యూనిట్ డిజిట్గా కలిగి ఉన్న ఈ 2 ఉన్నాయి, మరి ఈ రెండింటిలో కూడా ఆప్షన్ ఏ నీ ఆన్సర్ అని వెంట చెప్పావు అంటే 60 40, ఇది 60గా తీసుకో ఇది 40గా తీసుకో, కాసేపు 63 44 ఉన్నాయి, కానీ నేను ఇంకా చిన్నవి చేసి 60 40గానే తీసుకున్నాను, 6 4 24 కాబట్టి 2400 ఎప్పుడు, అక్కడ ఉన్న వాల్యూస్ నేను ఇంకా బాగా తగ్గించినప్పుడే 2400, మరి 2272 ఎట్ట అయితే అసలు ఆన్సరు. కాబట్టి ఆప్షన్ సి తీసేశాను, ఆప్షన్ ఏ నేను ఆన్సర్గా పెట్టాను, క్యాల్కులేషన్ చేయలేదు. మీరు కావాలంటే చేసుకోండి, అదే వచ్చింది ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్, అ మ్యాన్ సోల్డ్ 2 pens ఎట్ ₹12 each, ఆన్ వన్ హీ గెయిన్డ్ 20%, ఆన్ అదర్ హీ లాస్ట్ 20%, ఆన్ ది హోల్ హీ. అ మ్యాన్ సోల్డ్ 2 pens ఎట్ ₹12 each, ఒక వ్యక్తి 2 pennulను ఒక్కొక్కటి 12 రూపాయలకి అమ్మాడు. ఆన్ వన్ హీ గెయిన్ 20%, ఒక దానిపైన అతను 20% లాభం పొందాడు, అండ్ ఆన్ ది అదర్ హీ లాస్ట్ 20%, వేరొక దానిపైన అతను 20% నష్టాన్ని పొందాడు. ఆన్ ది హోల్ హీ, మొత్తం మీద చూసుకున్నట్లయితే అతనికి ఏమి ఫలితం వచ్చింది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇది మనకి ప్రాఫిట్ లాస్లో వెరీ సింపుల్ అండ్ ఫేమస్ మోడల్ అండి. ఎప్పుడైతే 2 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉండి ఒక దానిపైన ఎంత శాతం అయితే లాభం వస్తుందో వేరొక దానిపైన అదే శాతంలో నష్టం వచ్చినప్పుడు మొత్తం మీద అతనికి అక్కడ పర్సంటేజ్ ఏదైతే ఇచ్చాడో దాని యొక్క స్క్వేర్ డివైడెడ్ బై 100 అంతా నష్టమే వస్తుంది. ఇక్కడ ఒక దానిపైన 20% ప్రాఫిట్ అన్నాడు, మరొక దానిపైన 20% లాస్ అన్నాడు. ఇక్కడ 2 చోట్ల యూనిఫామ్గా ఇవ్వబడిన నెంబర్ ఏంటండి 20, కాబట్టి ఆల్వేస్ లాస్ ఉంటుంది. అది కూడా ఎంత ఉంటుందంటే ఆ ఇవ్వబడిన నెంబర్ యొక్క స్క్వేర్ని 100తో డివైడ్ చేసుకోవాలి. కాబట్టి 20² అంటే 400, 400ని 100తో డివైడ్ చేసుకుంటే కనుక ఏం చెప్పచ్చండి 4% ఎప్పుడు కూడా లాసే ఉంటుంది, ఎప్పుడు కూడా 4% లాస్ ఉంది. 4% లాస్ కమ్మాడంటే 96% ఆఫ్ దోస్ వాల్యూస్ కమ్మినట్టే కదండి, 4% లాస్ కమ్మాడంటే 96% ఆఫ్ దోస్ వాల్యూస్ కమ్మినట్టే. ఒక్కొక్క దాన్ని 12 రూపాయలు కమ్మాడు కాబట్టి రెండింటి మీద అతను 24 రూపాయలు పొందాడు. ఒక్కొక్క దాన్ని 12 చొప్పున 2 వస్తువుల్ని మొత్తం మీద 24 రూపాయలు కమ్మాడు. కాబట్టి మొత్తం మీద అతను పొందింది 24 రూపాయలు. దేనికి సమానం అంటే 96%కి. 96% వచ్చేటప్పటికి 24 రూపాయలకి సమానం అయితే అతను ఏం పొందాడు అంటే 4% నష్టం పొందాడు. కాబట్టి 4% వాల్యూ ఏమవుతుంది,
తొంభై ఆరు అనేది బై ఫోర్ వేస్తే 24 వచ్చింది, 4 బై ఫోర్ వేస్తే 1 వచ్చింది, కాబట్టి 1 రూపాయి అతను లాస్ అయ్యాడు. దట్ ఈస్ ఆప్షన్ సి అనమాట. 50కి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ సి. ఈ 5 కూడా రాయాల్సిన అవసరం లేదండి. ఎవరైతే ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్ని బాగా నేర్చుకొని ఉన్నారో లేదా జస్ట్ పర్సంటేజ్ బాగా నేర్చుకుని ఉన్నా సరే చెప్పొచ్చు, ఎప్పుడైతే ఒక దానిపైన 20% ప్రాఫిట్ మరొక దానిపైన 20% లాస్ వస్తాయో మొత్తం వ్యవహారంలో 20² అంటే 400ని 100తో డివైడ్ చేస్తే ఏమైతే ఉంటుందో 4% నష్టం వస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి డైరెక్ట్గా ఈ ఒక్క స్టెప్ ఎగ్జామ్లో రాయాలి మనము. 96% పొందామో అది 24 రూపాయలకు సమానం అయితే వాడు పొందిన నష్టం 4% దేనికి సమానం అవుతుంది అంటే 1 రూపాయికి. అది ఆప్షన్ సిలో ఇవ్వబడింది కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్గా మార్క్ చేశాను. ఫ్రెండ్స్, కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్ కోసం ఒక కంప్లీట్ అర్థమెటిక్ బ్యాచ్ నేను రన్ చేస్తూ ఉన్నాను. మీకు ఈ బ్యాచ్లో ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యొక్క 2024 సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఎడిషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కేవలం దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని కాదు, మీకు కంప్లీట్ అర్థమెటిక్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు కంప్లీట్ అర్థమెటిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను ఒక్కడే అని ఖచ్చితంగా చెప్పగలను, ఛాలెంజ్ చేసి చెప్పగలను. కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను ఒక్కడే. ఎవరైతే అర్థమెటిక్ని కంప్లీట్ కాన్సెప్ట్తో సహా మరియు కాన్సెప్ట్ నుంచి వచ్చిన బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు పూర్తి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే కోర్సు ఇది ఒకటే. అదేవిధంగా ఈ బుక్లో మొత్తం మీద మీకు 4500కు పైగా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా పూర్తిగా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ప్రతి క్వశ్చన్ని షార్ట్ కట్లోనే మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ కట్స్ అన్నీ కూడా యూనివర్సల్ అప్లికేషన్ ఉండే విధంగా కాన్సెప్ట్ ఆధారిత షార్ట్ కట్స్ ఏదో అని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది మీకు తెలుగులో దొరకదండి. చాలామంది స్టూడెంట్స్ ఆర్ఎస్ అగర్వాల్ తెలుగులో ఏదైతే దొరుకుతుందో ఆ బుక్ ఈ బుక్ ఒకటే అనుకుంటున్నారు. అది నేను పుట్టక ముందు నుంచి వస్తుంది, నేను ప్రతి వీడియోలో చెబుతూ ఉన్నాను. అది ఏదో 30 ఏళ్ల మించి అదే బుక్ ఉంటుంది, అది వేరు. ఇది వచ్చినప్పటికి ఇంగ్లీష్ మీడియం బుక్, దీనిని తెలుగులో కూడా ప్రింట్ చేయరు. ఇది 2023 వరకు జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ వరకు జరిగిన ఎగ్జామ్స్లో వచ్చిన అన్ని రకాల మోడల్స్ని కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బుక్ మీకు తెలుగులో దొరకదు కాబట్టి ఇది కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి తెలుగు ట్రాన్స్లేట్ చేసిన పీడిఎఫ్, టైప్ చేసిన పీడిఎఫ్ను కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్పగలను ఈ ఒక్క కోర్సు అర్థమెటిక్ కోర్సు మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే సరిపోతుందండి. మీరు ఇంకా ఏ అర్థమెటిక్ కోర్సులను జాయిన్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. కోర్సు జనవరి 1వ తారీఖున స్టార్ట్ అయింది, ఆల్రెడీ రన్ అవుతుంది. పర్సంటేజ్ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ జనవరి నెలలోనే ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్స్ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఎవరైతే ఖచ్చితంగా కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీకు కోర్సు సంబంధించిన లింక్ ఉంటుంది, మీరు అక్కడ బై చేసి జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కోర్సు గురించి ఇంకా తెలుసుకోవాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. దట్ ఈస్ మై పర్సనల్ నెంబర్. ఫ్రెండ్స్, ఈ కోర్సులో వచ్చేటప్పటికి మీకు ఈ 27 టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే అర్థమెటిక్ నుంచి ఈ 27 టాపిక్స్లోనే క్వశ్చన్స్ వస్తాయి, వీటిని బయట నుంచి ఏ చాప్టర్లో నుంచి రావు. కాబట్టి కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. కంప్లీట్ కాన్సెప్ట్ని ది బెస్ట్ వేలో మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, మోహన్ అండ్ సోహన్ ఇన్వెస్టెడ్ రూపీస్ 3000 అండ్ 4000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ ప్రాపర్టీ అండ్ ఆఫ్టర్ 6 మంత్స్ సోహన్ విత్డ్రాస్. ఇఫ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే ప్రాఫిట్ ఈస్ ₹540, దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ బై మోహన్. మోహన్ అండ్ సోహన్ ఇన్వెస్టెడ్ 3000 అండ్ 4000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ ప్రాపర్టీ. మోహన్ మరియు సోహన్ ఇద్దరు కూడా వరుసగా 3000 మరియు 4000 రూపాయలు పెట్టుబడి పెట్టారంట. ఆఫ్టర్ 6 మంత్స్ సోహన్ విత్డ్రాస్. 6 నెలల తరువాత సోహన్ అనే వ్యక్తి ఆ పెట్టుబడిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ దేర్ ప్రాఫిట్ ఈస్ ₹540, సంవత్సరం చివరిలో వారికి ₹540 లాభం వస్తే దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ అర్న్ బై మోహన్, మరి మోహన్ ఎంత లాభం పొందాడు అనేది క్వశ్చన్. మోహన్ అంటే ఫస్ట్ పర్సన్ అనమాట. ఇక్కడ చూడండి, మోహన్ సోహన్ ఇద్దరు కూడా వరుసగా 3000 మరియు 4000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నేను ఈ మూడు సున్నాలు నెగ్లెక్ట్ చేసేసి సింపుల్గా 3 రూపాయలు 4 రూపాయలుగానే తీసుకుంటున్నాను. ఎలా? 3 రూపాయలు మరియు 4 రూపాయలుగానే తీసుకున్నాను. తరువాత స్టార్టింగ్ నుంచి వ్యాపారంలో ఉంటూ 6 నెలల తర్వాత సోహన్ అనే వ్యక్తి వ్యాపారం విడిచి వెళ్ళిపోయాడు. సోహన్ అంటే రెండో వ్యక్తి 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు, కానీ మొదటి వ్యక్తి చివరి దాకా ఉన్నాడు. గమనించండి, మొత్తం వ్యాపారం సంవత్సరం పాటు సాగింది. 6 నెలలు అంటే దాంట్లో సగం కాలం, అంటే ఈ వ్యక్తి సగ కాలం పాటు ఉన్నాడు, ఈ వ్యక్తి పూర్తి కాలం పాటు ఉన్నాడు. కాబట్టి 6 నెలలు 12 నెలలు కూడా నేను తీసుకోవడం లేదు, సింపుల్గా ఇతను సగ కాలం పాటు ఉన్నాడు కాబట్టి జస్ట్ ఇతను దీనికి డబల్ టైం ఉన్నాడు. ఇతను సగం కాలం పాటు 6 నెలల పాటు ఉంటే ఇతను 12 నెలల పాటు ఉన్నాడు, అంటే దీనికి డబల్ టైం ఉన్నాడు. కాబట్టి జస్ట్ ఈ 3ను మాత్రమే 2తో మల్టిపుల్ చేస్తున్నాను, కాబట్టి వాళ్ళు వచ్చిన లాభాన్ని ఆ రేషియోలో పంచుకోవాలి.
ఇంకా సింప్లిఫై చేసుకుంటే కనుక దానిని కావాలనుకోండి రెండు ఒకట్లో రెండు రెళ్ళు కూడా కొట్టేయచ్చు. కాబట్టి 3:2లో పంచుకోవాలి వాళ్ళు, ఏ లాభం వచ్చినా 3:2లో పంచుకోవాలి. వాళ్ళిద్దరికీ కలిపి వచ్చిన లాభం ఏమైతే ఇక్కడ 3 యూనిట్స్, ఇక్కడ 2 యూనిట్స్, మొత్తం కలిపి 5 యూనిట్స్. ఆ 5 యూనిట్స్ వాల్యూ దేనికి సమానం అని ఇచ్చాడు, 540కి సమానం అని ఇచ్చాడు, 540 రూపాయలకి సమానం. ఎవరు చెప్పాలండి మోహన్ యొక్క లాభం ఎంత? మోహన్ అంటే ఫస్ట్ పర్సన్, మోహన్ అంటే ఫస్ట్ పర్సన్. కాబట్టి 3 యూనిట్స్ వాల్యూ మనం చెప్పాలి, 3 యూనిట్స్ వాల్యూ చెప్పాలి, అదే మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. అయితే కొట్టేస్తే కనుక ఏమైంది, 5 ఒకటిలో 540 కాబట్టి 108 × 3 324. కాబట్టి 3 యూనిట్ల వాల్యూ 324, అతనికి వచ్చిన వాటా ఎంత? 324, దట్ ఈస్ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ వన్, ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్ వాజ్ 10,000. ద షాప్ ఓనర్ ఆఫర్డ్ అ 10% డిస్కౌంట్, బట్ ఆన్ ఫర్దర్ రిక్వెస్ట్ బై ది కస్టమర్ హీ సోల్డ్ ఇట్ ఎట్ 8500 ఆఫ్టర్ గివింగ్ అ క్యాష్ డిస్కౌంట్. హౌ మచ్ ఈస్ దిస్ క్యాష్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్? ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్ వాజ్ 10,000. ఒక మొబైల్ ఫోన్ యొక్క మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధర 10,000 రూపాయలు అంట. ద షాప్ ఓనర్ ఆఫర్డ్ 10% డిస్కౌంట్, ఆ షాప్ ఓనర్ 10% డిస్కౌంట్ ఆఫర్ చేశాడంట, బట్ ఆన్ ఫర్దర్ రిక్వెస్ట్ బై ది కస్టమర్, కానీ కస్టమర్ ఇంకా రిక్వెస్ట్ చేయడం వలన హీ సోల్డ్ ఇట్ ఎట్ 8500 ఆఫ్టర్ గివింగ్ ఎట్ క్యాష్ డిస్కౌంట్. ఆ కస్టమర్ ఇంకా డిస్కౌంట్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేయడం వలన అతను కొంత క్యాష్ డిస్కౌంట్ ఇచ్చి లాస్ట్కి దాన్ని 8500 రూపాయలకి అమ్మాడు. హౌ మచ్ ఈజ్ దిస్ క్యాష్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్, మరి పర్సంటేజ్ రూపంలో చూసినప్పుడు ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎంత శాతము అనేది చెప్పాలి. ఫ్రెండ్స్ గమనించండి, ముందుగా 10,000 రూపాయలు చెప్పిందని 10% డిస్కౌంట్ ఇచ్చాడు, 10,000 చెప్పి 10% డిస్కౌంట్ వాడే ఆఫర్ చేశాడు. కాబట్టి 10,000 రూపాయల్లో 10% ఎంత? 1,000 రూపాయలు. కాబట్టి 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తే ఇంకా ఎంత ఉంది? 9,000. ఇంకెంత ఉంది? 9,000. ఈ 9,000 కూడా అమ్మలేదండి వాడు, ఇంకా కస్టమర్ ఇంకా డిస్కౌంట్ కావాలి, నాకు ఇంకా డిస్కౌంట్ కావాలని అడగడం వలన కొంత క్యాష్ డిస్కౌంట్ ఇచ్చి లాస్ట్కి ఎంత అమ్మాడంటే 8,500 రూపాయలకి అమ్మాడు. కాబట్టి 9,000 కూడా అమ్మలేదు, లాస్ట్కి ఎంత అమ్మాడు? 8,500 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు ఎంత శాతం క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు అనేది మనం చెప్పాలి. అంటే 9,000 ఉండాల్సిన దాన్ని 8,500 అమ్మాడు కాబట్టి ఈ 2 0 2 0 తీసేస్తానని 5తో కొట్టేస్తే కనుక 5 17 5 18, అంటే 18 రూపాయలు ఉండాల్సిందని 17 రూపాయలకి అమ్మాడు. కాబట్టి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 1 రూపాయి. దేనిపైన చెప్పాలంటే 18 రూపాయల నుంచి డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 18 పైన. 1/18 అంటే ఏం చెప్పచ్చండి? 5 5/9% లేదా 5.5555 వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి 5.55% లేదా దీని రౌండప్ చేస్తే కనుక 5.56% అని చెప్పి రౌండప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏం చెప్పచ్చు? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/18 అనే ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ 5 5/9 అనేది మనం నేర్చుకుంటాం, పర్సంటేజ్లో నేర్చుకుంటామండి. దాని ప్రకారం 5.55% అనేది కూడా నేర్చుకుంటాము. ఇక్కడ కూర్చొని క్యాలకులేషన్ చేయకూడదు, అవన్నీ పర్సంటేజ్లో నేర్చుకోవాలి. 5.55 అనేది రికరింగ్ డెసిమల్, అది ఏమవుతుంది? రికరింగ్ డెసిమల్ అండి, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, అంటే పునరావృతం అవుతూ అంతం కానీ దశాంశం అవుతుంది. అట్లా 5 నీ ఇష్టం వచ్చిన అనంతమైన రాసుకెళ్ళచ్చు, దాన్ని రౌండప్ చేయమన్నాడు 2 స్థానాలకి. కాబట్టి 5 5 5 5 5 వెళ్ళిపోతున్న దాన్ని 5.56గా రౌండప్ చేస్తాము. నెక్స్ట్ వన్, 2 ట్రైన్స్ ఆఫ్ సేమ్ లెంత్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ విత్ స్పీడ్ ఆఫ్ 54 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ది క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 12 సెకండ్స్. ఫైండ్ ద లెంత్ ఇన్ మీటర్స్ ఆఫ్ ఈచ్ ట్రైన్. 2 ట్రైన్స్ ఆఫ్ సేమ్ లెంత్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సమాన దూరాలు లేదా సమాన పొడవులు కలిగిన 2 రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తూ ఉన్నాయి. వాటి యొక్క వేగాలు ఎలా ఉన్నాయంటే వరుసగా 54 కిలోమీటర్ పర్ అవర్ 90 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉన్నాయి. ది క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 12 సెకండ్స్. ఆ రెండు ఒకదాని ఒకటి 12 సెకండ్లలో దాటుకున్నాయి. ఫైండ్ ద లెంత్ ఇన్ మీటర్స్ ఆఫ్ ఈచ్ ట్రైన్. ప్రతి ట్రైన్ యొక్క పొడవు ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇదే వీడియోలో ఇదే కాన్సెప్ట్ పైన ఆల్రెడీ మనం క్వశ్చన్ చేశాము. ఏం చెప్పుకున్నాం అక్కడ? 2 ట్రైన్లు ఒక దిశలో వెళ్ళినా లేదా ఎదురెదురుగా వచ్చినా సరే ఒకదాని ఒకటి అవి దాటుకునే సమయంలో అవి ప్రయాణించే దూరాల యొక్క మొత్తం దేనికి సమానంగా ఉంటుంది అంటే ఆ 2 ట్రైన్స్ యొక్క లెంత్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోత్ ద ట్రైన్స్ ఇన్ క్రాసింగ్ ఈచ్ అదర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ ది గివెన్ ట్రైన్స్. కాబట్టి ఆ 2 ట్రైన్ల యొక్క పొడవుల మొత్తంకి సమానమైన దూరాన్ని ప్రయాణిస్తాయి. మరి వాటి యొక్క వేగాలు ఎలా ఉన్నాయంటే 90 and 54గా ఉన్నాయి. ఆ 2 ఎలా వెళ్తున్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. మరి ఎదురెదురుగా వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే ఆ 2 యొక్క వేగాలు మొత్తం అవుతుంది. అంటే 90 54 కూడుకున్న దానికి అవుతుంది, దట్ ఈస్ 144, 144. కానీ ఇది ఎలా ఉందండి? కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఎంత సమయం పట్టింది ఆ 2 ఒకదాని ఒకటి దాటుకోవడానికి అని ఇచ్చింది 12 సెకండ్లలో ఇచ్చాడు. ఇదేమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది.
కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే మీటర్ పర్ సెకండ్ లో వేగం వస్తుంది. ఆ వేగంతో 12 సెకండ్ల పాటు అవి ప్రయాణించిన మొత్తం దూరం ఆ రెండు ట్రైన్ల యొక్క పొడవుల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి ఈ 144 కిలోమీటర్ పర్ అవర్ ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి కాబట్టి ఏం చెప్తున్నాను, ఇంటూ 5/18. ఇప్పుడు ఏమొచ్చిందంటే మనకి మీటర్ పర్ సెకండ్ లో వేగం వచ్చింది. ఇంత వేగంతో పాటు 12 సెకండ్లలో ప్రయాణించిన దూరం కావాలి కాబట్టి దీన్ని 12తో మల్టిపుల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ రెండు కూడా ఒకదానిని ఒకటి దాటుకునే సమయంలో ప్రయాణించిన మొత్తం దూరాల మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. 18 1/18 కొట్టేయచ్చు కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇంత 40 50 48 480 మీటర్లు. ఆ 480 మీటర్లు ఏమున్నాయంటే రెండు ట్రైన్ల యొక్క పొడవుల మొత్తం. స్టార్టింగ్ లో ఏమిచ్చాడు, రెండింటి యొక్క పొడవులు సమానంగా ఉన్నాయి, రెండింటి యొక్క పొడవులు సమానంగా ఉన్నాయి కాబట్టి 480 మీటర్లు రెండు యొక్క మొత్తం అయినట్లయితే ఒక్కొక్క ట్రైన్ యొక్క లెంత్ ఏమవుతుంది అంటే 240 మీటర్లు అయింది. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇదే కాన్సెప్ట్ పైన ఈ వీడియోలోనే, ఐ మీన్ ఇదే పేపర్లో రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, ఆ సైక్లిస్ట్ మూవింగ్ ఆన్ అ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 140 మీటర్స్ కంప్లీట్స్ 1 రెవల్యూషన్ ఇన్ 2 మినిట్స్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది సైక్లిస్ట్? ఆ సైక్లిస్ట్ మూవింగ్ ఆన్ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 140 మీటర్స్, ఒక సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి అంట 140 మీటర్లు రేడియస్ అంటే వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాకార ట్రాక్ మీద నడుస్తూ, ఐ మీన్ సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. 1 రెవల్యూషన్ ఇన్ 2 మినిట్స్, అతనికి ఆ వృత్తాకారాన్ని ఒకసారి తిరిగి వస్తానికి 2 నిమిషాల సమయం పడుతుంది. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది సైక్లిస్ట్? మరి ఆ సైక్లిస్ట్ యొక్క యావరేజ్ స్పీడ్, సరాసరి వేగం ఎంత అనేది క్వశ్చన్. వేగం ఎలా చెప్పాలంటే మీటర్ పర్ మినిట్లో చెప్పాలి. ఓకే చూడండి, దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడండి, 140 మీటర్లు. ఏదైతే సర్క్యులర్ ట్రాక్ ఉందో సర్క్యులర్ ట్రాక్ దాని యొక్క రేడియస్ అంటే రేడియస్ ఎంత ఇచ్చాడండి, 140 మీటర్లు ఇచ్చాడు. ఏదైనా ఒక సర్కిల్ యొక్క రేడియస్ తెలిస్తే, దాని యొక్క సర్కంఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు, సర్కంఫరెన్స్ చుట్టుకొలత. ఎందుకు చుట్టుకొలత తీసుకుంటున్నామంటే అతను ఎక్కడ ప్రయాణిస్తున్నాడు, ట్రాక్ పైన ఇక్కడ ప్రయాణిస్తున్నాడు, దాని యొక్క పెరిమీటర్ పైన ప్రయాణిస్తున్నాడు కాబట్టి మనకేం కావాలండి, చుట్టుకొలత కావాలి. అది ఎలా వస్తుంది మనకి, 2πr. ఏదైనా ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఎలా వస్తుంది, 2πr. ఇక్కడ మనకు రేడియస్ తెలుసు కాబట్టి తప్పనిసరిగా మనం దాని యొక్క చుట్టుకొలత తెలుసుకోగలం. చుట్టుకొలత అంటే ఒక లెంత్ తిరిగే, ఒక రౌండ్ వేసేలోపు ఎంత దూరం ప్రయాణిస్తాడు అని. కాబట్టి ఏం తెలుసుకోవచ్చు, 2πr, దట్ ఈస్ 2π, దట్ ఈస్ 22/7 ఆర్. ఆర్ అంటే 140 మీటర్స్, 2πr ఇంత దూరం ప్రయాణించాడు. దీనికోసం అతనికి పట్టిన సమయం ఎంత అంటే 2 నిమిషాలు. కాబట్టి ప్రయాణించిన దూరాన్ని పట్టిన టైం 2తో డివైడ్ చేసుకుంటే అతని యొక్క యావరేజ్ స్పీడ్ మనకు వచ్చేస్తుంది కదా. కాబట్టి 2 2 కొట్టేస్తున్నానండి, 7 7 కొట్టేస్తే కనుక ఏం చెప్పొచ్చు, 22 × 20 440. 440 మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ. 54కి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ది ఎక్స్పెన్సెస్ ఆన్ రైస్, పెట్రోల్ అండ్ ఆయిల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆర్ ఇన్ ద రేషియో 8:11:6. ఇఫ్ ద ప్రైసెస్ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%, 20% అండ్ 30% రెస్పెక్టివ్లీ, దెన్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆన్ దీస్ ఐటమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై. ది ఎక్స్పెన్సెస్ ఆన్ రైస్, పెట్రోల్ అండ్ ఆయిల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆర్ ఇన్ ద రేషియో 8:11:6. ఒక కుటుంబము రైస్ కోసం, పెట్రోల్ కోసం మరియు ఆయిల్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టి ఖర్చుల యొక్క నిష్పత్తి 8:11:6గా ఉందంట. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%, 20% అండ్ 30% రెస్పెక్టివ్లీ, ఒకవేళ ఈ వస్తువుల యొక్క ధరలు వరుసగా 10%, 20% మరియు 30% పెరిగినట్లయితే, దెన్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆన్ దీస్ ఐటమ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై, అటువంటి అప్పుడు ఈ కుటుంబం మొత్తం ఖర్చు ఎంత శాతం పెరుగుతుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయన్నాడు, ఆ 3 ఐటమ్స్ పైన వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ 8:11:6 రేషియోలో ఉన్నాయి. కాబట్టి 8:11:6 రేషియోలో వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఆ 3 ఐటమ్స్ మీద ఉన్నాయి. మరి ఈ 3 ఐటమ్స్ పైన వాళ్ళ యొక్క ఖర్చు ఎలా పెరుగుతుందంటే 10%, 20%, 30% పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, 10%, 20% అండ్ 30% పెరుగుతుంది. 10%, 20% అండ్ 30% పెరుగుతుంది. మరి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎంత శాతం పెరుగుతుంది అన్నాడు. యావరేజ్లో మనం నేర్చుకునే మెథడ్ ఆఫ్ డీవియేషన్ ద్వారా ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా సాల్వ్ చేయించండి. ఇక్కడ అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంది, 10. అంటే తప్పనిసరిగా 10% కంటే ఎక్కువే ఖర్చు ఉంటుంది. ఎందుకంటే ఇది 10%, ఇది 20%, ఇది 30%. మినిమమే 10% ఉంది కాబట్టి 10% కంటే ఎక్కువ శాతమే వాళ్ళ యొక్క మొత్తం ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ 10 అనేది తీసుకుంటున్నాను, 10%తో పాటుగా ఎక్కువ ఉండాలి, 10% కంటే ఎక్కువ. మరి ఎంత ఎక్కువ చూద్దాం. 10 ఉండాల్సింది 20 ఉందండి, అంటే ఎంత ఎక్కువ ఉంది, 10 ఉంది. అలా ఎంతమంది దగ్గర అంటే 11 మంది దగ్గర. 10 ఉండాల్సింది 20 ఉందంటే 10 ఎక్కువ ఉంది, అలా 11 మంది దగ్గర మొత్తం మీద 110 ఎక్కువ ఉన్నట్టు.
పది ఉండాల్సింది 30 ఉందంటే 20 ఎక్కువ ఉంది, 10 కంటే 30 అనేది 20 ఎక్కువ ఉంది. అలా ఎంతమంది దగ్గర అంటే 6 గురు దగ్గర కాబట్టి 26 120 మొత్తం మీద మనం అన్న అజ్యూమ్ చేసుకున్న 10 కంటే కూడా ఇక్కడ 110 ఇక్కడ 120 ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే మొత్తం 230 ఎక్స్ట్రా ఉంది, 230 ఎక్స్ట్రా ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్న లాస్ అంటే ప్రాఫిట్ ఉన్న లాస్ను అందరికి సమానంగా పంచాలి, దాన్ని మనం యావరేజ్ అంటాం. కాబట్టి 230ని అందరికి సమానంగా పంచుతాను. ఎన్ని అవుతాయి అప్పుడు? 8, 11, 19, 26, 25. కాబట్టి మొత్తం 25 మందికి సమానంగా పంచుతున్నాను. ఇక్కడ 25 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏవైతే రేషియోలు టర్మ్స్ ఉన్నాయో 8, 11, 6 మొత్తం కూడుకుంటే వచ్చినాయి. 8, 11, 19, 26, 25 మొత్తం సమానంగా పంచుతున్నాను. కాబట్టి 25తో సమానంగా పంచితే ఎంత వస్తుందండి? 25 మనకి 25 పదిసార్లు లేదు కాబట్టి 9 సార్లు, ఇంకా 50 ఉంది కాబట్టి 20.2. 10 ప్లస్ 9.2 అంటే ఏం చెప్పచ్చండి? 19.2. 19.2 ఇక్కడ ఆప్షన్ సి. ఆప్షన్ సి యావరేజ్లో మనం ఏదైతే మెథడ్ ఆఫ్ డివిజన్ నేర్చుకుంటామో దాని ప్రకారం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 55కి సి. నెక్స్ట్ వన్, ఇఫ్ అ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ది ప్రైస్ ఆఫ్ రైస్ ఎనేబుల్స్ అ పర్సన్ టు అబ్టైన్ 22 కేజీ మోర్ ఫర్ ₹250 దెన్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ రైస్ పర్ కేజీ ఈజ్. ఇఫ్ అ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ది ప్రైస్ ఆఫ్ రైస్ ఎనేబుల్స్ అ పర్సన్ టు అబ్టైన్ 22 కేజీ మోర్. చూడండి, రైస్ యొక్క ధర 10% తగ్గడం వలన ఒక వ్యక్తి ₹250 22 కేజీలు అధికమైన రైస్ని కొనగలిగాడు. దెన్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ రైస్ పర్ కేజీ ఈజ్. అటువంటప్పుడు బియ్యం యొక్క అసలు ధర ఒక్కొక్క కేజీ ఎంత అంటున్నాడు. ముందుగా చూడండి, ధర ఏమైంది? 10% తగ్గిందండి. ఇఫ్ అ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది రైస్, ప్రైస్ ఏమైందండి? 10% తగ్గింది. కాబట్టి ప్రైస్ రేషియో ఏమైంది? 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది? 1/10, అంటే 10కి 1 తగ్గింది అని. కాబట్టి ప్రైస్ రేషియో ఏమైందంటే 10 ఉండాల్సింది 1 తగ్గి 9గా మారింది. కాబట్టి క్వాంటిటీ రేషియో, మరి మనం కొనగలిగే క్వాంటిటీ రేషియో ఏమైందంటే అప్పుడు 9 ఉండాల్సింది 10గా మారింది. 9 ఉండాల్సింది 10 రేషియో ప్రకారం అయితే కనుక క్వాంటిటీ అంతకుముందు 9 వస్తుంటే ఇప్పుడు 10 రావాలంటున్నాం. కానీ వాడు ఎంత ఎక్కువ వచ్చింది అంటున్నాడంటే 22 కేజీలు ఎక్కువ వచ్చింది అంటున్నాడు. రేషియో ప్రకారం 9 కంటే 10 అనేది ఎంత ఎక్కువ అంటే 1 యూనిట్. 1 యూనిట్ వాల్యూ దేనికి సమానం అంటున్నాడు? 22కి. 1 యూనిట్ వాల్యూ 22కి సమానం అంటే ఒరిజినల్గా అతను ఎంత పొందగలుగుతున్నాడు? 9 యూనిట్లు. కాబట్టి 9 యూనిట్ల వాల్యూ ఏమవుతుందండి అప్పుడు? 9 × 22 కేజీలు. ఇన్ని కేజీలు వాడు ఒరిజినల్గా కొనగలుగుతుంది. 9 × 22 కేజీలు వాడు ఒరిజినల్గా కొంటున్నాడు. ఎంత పెట్టి కొంటున్నాడు అంటే ₹250 పెట్టి. మరి ₹250కి 9 × 22 కేజీల రైస్ కొనగలుగుతుంటే ఒక్కొక్క కేజీ రైస్ ఏమవుతుంది అంటే మొత్తం ఖర్చు పెడుతున్న 250ని వాడు ఎన్ని కేజీలు అయితే పొందగలుగుతున్నాడు 9 × 22తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో ఈ స్టెప్ రాయాల్సిన అవసరం లేదండి. 1 × 22 కాబట్టి 9 అని ఈ ప్రైస్ రేషియో కూడా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది తగ్గుతుందో క్వాంటిటీ పెరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గానే మనం 9:10 రేషియో రాసి రాసుకోవచ్చు. కొద్దిగా అవగాహన ఉన్నా సరే ఈ స్టెప్ రాయక్కర్లేదు, ఈ స్టెప్ రాయక్కర్లేదు. జస్ట్ ఈ 9:10ని ఇలా రాసుకుంటే చాలు, 2 స్టెప్స్లో అయిపోతుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు కూడా స్టెప్స్ అనేవి తగ్గించుకోగలరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. 250/9 × 22 నూట తొంభై ఎనిమిది అంటే జస్ట్ ఒక్కసారి పోయిద్ది. 1.52 98 పక్కన సున్నా పెడితే 9 × 6 = 54. 9 × 6 వరకు కూడా వెళ్ళలేము. జస్ట్ 50 కాబట్టి జస్ట్ 2 సార్లే వెళ్ళగలం. 1.2 ఏముందండి? దట్ ఈస్ ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ. 56కి ఏం చెప్పచ్చు? ఆప్షన్ ఏ. చూడండి, 198 ఉందండి, ఇక్కడ 250 ఉంది. 198 ఒకసారి పోతే కనుక ఇంకేం మిగులుతుందంటే 52 పాయింట్ పెట్టుకుంటే 0. ఇది 198, 200గా ఒకసారి చూసుకున్నా సరే 2 సార్లు కంటే ఎక్కువ వెళ్ళలేము. కాబట్టి 1.2 దట్ ఈస్ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.75 and 3. 0.75 మరియు 3 యొక్క మీన్ ప్రపోర్షన్. ఫ్రెండ్స్ చాలా వీడియోస్లో చెప్పానండి, మన దగ్గర ఏ బి అనే 2 సంఖ్యలు ఉన్నట్లయితే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ కావాలంటే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఎలా వస్తుంది అంటే అండర్ రూట్ ఆఫ్ ఏబి మీన్ ప్రపోర్షన్ సెకండ్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో 0.75 మరియు 3, ఆ రెండింటిని ఒకటి ఏ ఒకటి బిగా అనుకున్నట్లయితే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఎలా వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 0.75 × 3 అనమాట. 0.75 × 3. ఫ్రెండ్స్ గమనించండి, ఈ 3 ఇక్కడ 0.75 ఏదైతే ఉందో ఈ 0.75 దీన్ని ఎలా చూద్దాము అంటే 3 × 0.25 చూద్దాం. 3 × 0.25 చూద్దాం. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 ఉంది కాబట్టి 1 బయటకు వస్తుంది. 25కి బయటకు ఏమొస్తుంది? 5. కానీ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1 డెసిమల్ అని బయటకు తీసుకొస్తుంది కాబట్టి 0.5. 3 × 0.5 అంటే ఏం చెప్పచ్చు? 1.5. దట్ ఈస్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి.
ఓకే 57కి సి. లేదు ఒకేసారి మీరు అసలు ఈ డెసిమల్స్ని పట్టించుకోకుండా ఇది 75 3 చూసుకున్నట్టే 75 3 225 225కి రూట్ ఏమొచ్చింది 15. కానీ అక్కడ రెండు డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రూట్లో రెండు డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చినట్టు ఒక డెసిమల్ రావాలి కాబట్టి 15కి ఒక డెసిమల్ వచ్చేటి 1.5గా ఆన్సర్ మార్క్ చేయొచ్చు. అట్లా కూడా ఆన్సర్ మార్క్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. నెక్స్ట్ వన్, ద టైమ్ టేకెన్ బై అంజలి టు ఫినిష్ అ పీస్ ఆఫ్ వర్క్ ఈజ్ 4 times ద టైమ్ టేకెన్ బై రాన్ అండ్ 3 times ద టైమ్ టేకెన్ బై జాన్. ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఇట్ టేక్స్ దెమ్ 4 days టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. హౌ మచ్ టైమ్ రాన్ అలోన్ టేక్ టు ఫినిష్ ద వర్క్. ద టైమ్ టేకెన్ బై అంజలి టు ఫినిష్ అ పీస్ ఆఫ్ వర్క్ ఈజ్, అంజలి ఒక పని చేస్తానికి పట్టే సమయం అంట ఈజ్ 4 times ద టైమ్ టేకెన్ బై రాన్. రాన్కి అదే పని పూర్తి చేస్తానికి పట్టే సమయానికి 4 రెట్లు ఉంటుంది అండ్ 3 times ద టైమ్ టేకెన్ బై జాన్. జాన్కి అదే పని పూర్తి చేస్తానికి పట్టే సమయానికి 3 రెట్లు ఉంటుందంట. ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్, ఒకవేళ ఆ ముగ్గురు కూడా కలిసి పనిచేస్తే ఇట్ టేక్స్ దెమ్ 4 days టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. ఆ ముగ్గురు కలిసి పనిచేస్తే కనుక ఆ పని పూర్తి అవ్వడానికి వాళ్ళకి 4 రోజులు సమయం పట్టిద్దంట. హౌ మచ్ టైం రాన్ అలోన్ టేక్ టు ఫినిష్ ద వర్క్. మరి రాన్ అనేవాడు ఒక్కడే ఆ పనిని పూర్తి చేస్తానికి ఎంత కాలం తీసుకుంటాడు అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ముగ్గురు ఉన్నారండి, అంజలి ఇంకొకళ్ళు ఎవరు, రాను జాను. అంజలి రాను జాను ఉన్నారు. అంజలికి ఆ పని పూర్తి చేస్తానికి పట్టే సమయం రాన్కి పట్టేదానికి 4 రెట్లు ఉంది. అంజలికి రాన్కి పట్టే సమయానికి 4 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది అంటే రాన్కి అంజలికి పట్టేదాంట్లో 4వ వంతు సమయమే పట్టిద్ది. ఎందుకు టైం తక్కువ పడుతుంది అంటే రాన్ అనేవాడు అంజలి కంటే 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క కెపాసిటీస్ కనుక నేను రాస్తే అంజలి కెపాసిటీ 1 అయితే రాన్ యొక్క కెపాసిటీ 4 అవుతుంది. తర్వాత ఏమన్నాడు, అంజలికి పట్టే సమయము రాన్కి పట్టేదానికంటే 3 times ఉంది. అంజలికి రాన్ కంటే, రాన్ ఇంకొకడు జాన్ అనేవాడు, జాన్ కంటే కూడా 3 ఇంతలు ఎందుకు సమయం పడుతుంది అంటే అంజలి జాన్ కంటే 3వ వంతు సామర్థ్యాన్నే కలిగి ఉంది. కాబట్టి అంజలి యొక్క కెపాసిటీ 1 అయినప్పుడు జాన్ యొక్క కెపాసిటీ 3. వాళ్ళ యొక్క కెపాసిటీ రేషియో రాసేస్తాం. మరి ముగ్గురు కలిసి పనిచేస్తే 4 రోజులు పట్టిద్ది, రాన్ గాడు అక్కడే పనిచేస్తే ఎంతకాలం పట్టిద్ది అన్నాడు. ముగ్గురు కలిస్తే 1 రోజుకి ఎంత చేస్తారు, అంజలి 1 చేయగలదు, రాన్ 4 జాన్ 3. కాబట్టి మొత్తం మీద రోజుకి 8, ముగ్గురు కలిస్తే రోజుకి 8 వరకు పని చేయగలరు. మరి ముగ్గురు కలిస్తే ఎంతకాలం పట్టింది అంటే 4 రోజులు. రోజుకి 8 చొప్పున 4 రోజులు పడుతుందంటే టోటల్ వర్క్ 8 x 4. ఈ టోటల్ వర్క్ని ఇప్పుడు ఎవరు చేస్తారు అంటే రాన్ అలోన్గా చేస్తాడు, రాన్ ఒంటరిగా చేస్తాడు. రాన్ యొక్క 1 రోజు కెపాసిటీ ఎంత, 4. కాబట్టి 4 4 క్యాన్సిల్ చేస్తే రాన్ ఒంటరిగా పనిచేస్తే ఎంతకాలం పట్టింది అంటే 8 రోజులు. ఆప్షన్ బి అయిపోయింది. నెక్స్ట్ వన్, 12,000 బికమ్స్ 15,972 ఇన్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యాన్యువల్లీ. ఫైన్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. 12,000 రూపాయలు 15,972 రూపాయలుగా మారినాయి అంట. సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీ తీసుకుంటుంటే మరి ఎంతకాలంలో అలా 12,000 15,972గా మారినాయి అనేది వచ్చింది. ఫ్రెండ్స్ గమనించండి, ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో 12,000 15,972 జస్ట్ రేషియో తీసుకుంటే సరిపోతుంది. 12,000 అదేవిధంగా 15,972 వాటి యొక్క రేషియో తీసుకుందామండి సరిపోతుంది మనకి. 12తో కొట్టేస్తే కనుక ఇదేమవుతుంది, 1000 అవుతుంది. ఇస్టు 12 1 12 39 అంటే 12 3 36, 37 అంటే 12 3 36, 12 1 1,013 అంటే 1000 మనం 10 క్యూబ్గా చూడొచ్చు, 1331 11 క్యూబ్గా చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా 10% ఇంట్రెస్ట్ తీసుకోవాలి చక్రవడ్డీ అంటున్నాడు. మరి 10% అంటే అర్థమైందండి, 10% అంటే 10 అనేది 11గా మారాలి. ప్రతి సైకిల్కి 10 11గా మారాలి. అలా ఎన్ని సైకిల్స్ ఉన్నాయి, 10 11గా మారే సైకిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అదే రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇక్కడ ఎన్ని సైకిల్స్ ఉన్నాయంటే ఈ పక్కన పైన ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అన్ని సైకిల్స్, 3 ఇయర్స్. ఆప్షన్ డి అనమాట, ఆప్షన్ డి 59కి డి. నెక్స్ట్ వన్, ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ హెయిర్ డ్రైయర్ ఈజ్ ₹10,550. ద షాప్ కీపర్ ఆఫర్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 18% ఆన్ ఇట్. ఫైండ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. ఒక హెయిర్ డ్రైయర్ యొక్క మార్కెట్ ప్రైస్ 10,550 రూపాయలంట. ఆ షాప్ దుకాణదారుడు 18% డిస్కౌంట్ ఇస్తున్నాడంట, మరి లాస్ట్కి సెల్లింగ్ ప్రైస్ అమ్మకం ధర ఏమవుతుంది అని. ఫ్రెండ్స్ డిస్కౌంట్ అనేది ఎల్లప్పుడు దీని మీద క్యాలిక్యులేట్ చేయాలండి, మార్కెట్ ప్రైస్ పైన. కాబట్టి ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో 10,550 రూపాయలు, దానిలో 18% తగ్గించి అమ్ముతాడు. మరి 18 ఏదైతే ఉందో 10,550 రూపాయలు, 18% తగ్గించడం అంటే అర్థం ఏందండి, 18% తగ్గించడం అంటే కనుక 2 9లు కాబట్టి 41/50గా మార్చడం.
41/50గా మార్చును. ఎలా రాసావన్నా 18% అంటే కనుక అన్ని పర్సంటేజ్లో నేర్చుకోవాలండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఆ విధంగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి డిస్కౌంట్ 18% ఇచ్చారని 41/50గా మార్చినట్టు సింపుల్గా మీరు క్యాన్సిల్ చేయించండి. 50తో పోయిద్ది ఆల్రెడీ, 52 తీసుకుంటే కనుక 100, 55 51 తీసుకుంటే ఇంకా 50 అంటే 51. 211 × 41 చివరి యూనిట్ డిజిట్ 1 ఉండేటి 1 ఉంది. దట్ ఈజ్ ఆప్షన్ సి అనమాట, ఆప్షన్ సి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేపర్ మాత్రం నేను అంతకు ముందులాగా రోజు మార్చి రోజు నేను అప్లోడ్ చేయలేనండి, చెబుతున్నాను కదా. నేను చాలా బిజీగా ఉన్నాను. నా యొక్క కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళకి నేను ఫాస్ట్గా క్లాసెస్ చెప్పాలి. అందులో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ చెబుతున్నాను. ఇప్పుడు పర్సంటేజ్ అయిపోయింది, ప్రాఫిట్ లాస్ ఈ రోజు నుంచి రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాను. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్పాలి. కాబట్టి ఈ మధ్యలో ఇటువంటి డిస్టర్బెన్సెస్ నేను పెట్టుకోలేను. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరలా జీడీ పేపర్ అనేది చూస్తాను, సాధ్యమైన త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. ఎవరైతే కంప్లీట్గా అర్థమెటిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా కోర్సులో జాయిన్ అవ్వండి. చాలామంది స్టూడెంట్స్కి అనుమానం ఉంది, చెప్పేస్తాడేమో డబ్బులు చెప్పకుండా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడేమో అని. ఫ్రెండ్స్ ఒకసారి నా హిస్టరీ గమనించండి. 2020వ సంవత్సరంలోనే ఆర్ఎస్ అగర్వాల్ అప్పటి ఎడిషన్ని ఇండియా మొత్తం మీద నేను ఒక్కడనే కంప్లీట్ చేసింది. 5500 క్వశ్చన్స్ ఉండే అప్పుడు ఇంకా బుక్లు. తర్వాత కిరణ్ ప్రకాశ్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అంటే ఎస్ఎస్సికి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న అన్ని పేపర్స్ని కంపైల్ చేసి కిరణ్ ప్రకాశ్ అనే ఎడిషన్ వస్తుంది. 9500 క్వశ్చన్స్ ఉన్న బుక్ని కూడా నేను కంప్లీట్గా చెప్పాను. కాబట్టి నేనేమి డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తిని కాదు. మార్కెట్లో చాలామంది ఉన్నారు అటువంటి చెప్తే మేము డబ్బులు తీసుకొని తక్కువలు పెట్టి 100 రూపాయలు పెట్టి, 199 రూపాయలు పెట్టి, 9 రూపాయలు పెట్టి, లేదు వాళ్ళ బర్త్డేకి పెద్ద గొప్పగా రూపాయి కోర్సులను పెట్టి అట్లా నేను ఎప్పుడు చేయను. నా ప్రైస్ ఫిక్స్గా ఉంటుంది, కంప్లీట్గా చెబుతాను. కాబట్టి ఎవరు అనుమానం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు. నేను క్లాసెస్ చెప్పే టీచర్నే కానీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాడిని కాదు, యూట్యూబర్ని కాదు నేను అలా చేస్తానికి. కాబట్టి మీరు ఎవరు అనుమానం లేకుండా జాయిన్ అవ్వచ్చు. మీరు అనుమానం పడే కొద్దీ సబ్జెక్ట్కి దూరం అవుతారు తప్ప దగ్గర అవ్వరు. ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళంతా కూడా డైలీ మెసేజ్ పెడుతున్నారు, అద్భుతంగా చెబుతున్నామన్నా, చాలా బాగా మేము క్లాసెస్ నేర్చుకుంటున్నాం, మా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని. కాబట్టి మీరు కూడా ఎవరైతే కంప్లీట్గా అర్థమేటిక్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. డైలీ క్లాస్ ఉంటుంది, డైలీ మీరు నేర్చుకోవచ్చు.